ఈ వైసీపీ ఎమ్మెల్యేకు భలే ఛాన్స్లే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి నక్కతోక తొక్కారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఏవి, ఎక్కడా అని ప్రశ్నిస్తే వేళ మీద లెక్క పెట్టగలిగే పరిస్థితి. అలాంటి వాటిలో ఆళ్లగడ్డ ఉన్నట్లు అక్కడి వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత అన్ని చోట్ల ఉన్నట్లే ఆళ్లగడ్డలో కూడా ఉంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేకు కలిసి వచ్చే అంశం ఏంటంటే భూమా కుటుంబంలో విభేదాలు. మాజీ మంత్రి అఖిల ప్రియ వ్యవహార శైలే ఆమెకు ప్రధాన శత్రువైంది. అఖిల ప్రియ పోకడలో నచ్చక భూమా అనుచరులంతా దూరమయ్యారు. అంతేకాదు కుటుంబంలో ఆమె ఒంటరయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటంటే అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి మాత్రమే కలిసి ఉన్నారు. చెల్లి మౌనిక చాలా కాలంగా అక్కతో విభేదించి దూరంగా ఉంటున్నారు. ఇటీవల మంచు మనోజ్ను పెళ్లి చేసుకుని హైదరాబాద్లో ఆమె భవిష్యత్పై కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో బీజేపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సోదరుడు భూమా కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా భూమా అనుచరులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ అఖిల ప్రియపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి బావ రఘునాథరెడ్డి సమావేశంలో మాట్లాడుతూ వారసత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ లక్షణాలున్న కిషోర్ ముమ్మాటికి భూమా కుటుంబ వారసుడని తేల్చి చెప్పారు. అఖిల ప్రియ, ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత చేష్టల్ని భరించలేకే ఇవాళ కార్యకర్తలతో ఓపెన్గా మాట్లాడాల్సి వచ్చిందని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు అఖిల ప్రియతో బ్రహ్మానందరెడ్డికి అసలు పొసగడం లేదు. రానున్న ఎన్నికలలో ఆళ్లగడ్డ టీడీపీ టికెట్పై భిన్నాభిప్రాయాలున్నాయి. అఖిల ప్రియకు టికెట్ ఇవ్వడం అంటే టీడీపీ ఓటమి ఖాయమని సొంత పార్టీ వాళ్ళు చెబుతున్న పరిస్థితి. తాజాగా భూమా కుటుంబంలో మరొకసారి విభేదాలు రచ్చకెక్కడంతో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. రానున్న ఎన్నికలలో ఆళ్లగడ్డ నుంచి బరిలో ఉంటానని భూమా కిషోర్ రెడ్డి తేల్చి చెప్పారు. గత కొంతకాలంగా ఆయన నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. భూమా అనుచరులు అలాగే కుటుంబ సభ్యుల్ని తన వైపు తిప్పుకోగలిగారు. స్వతంత్ర అభ్యర్థిగా నిలిచినా కనీసం 30,000 ఓట్లకు తక్కువ కాకుండా సాధించేంతగా ఆయన బలం పెంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో భూమా కిషోర్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతోంది. భూమా కుటుంబంలో విభేదాలు ఎలా ఉన్నా ఇవన్నీ రాజకీయంగా వారికి నష్టం కలిగించేవే. అందుకే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి మరోసారి తాను ఎమ్మెల్యే కావడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ నడుస్తోంది.